चित्तूर जिला रेणुगुंट मंडलम इंदिरा नगर लो वो माइनर बालिक पै अत्याचारं जरिगिंदी। मुनिराजा अने व्यक्ति अदे ग्रामानिकि चेंदिन माइनर बालिककु मायमाटलु चेप्पि अत्याचारानिकि पाल्पड्डाडु। దీనిపై రేణుగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు। పై జరిగినటువంటి అత్యాచారం చాలా దురదృష్టకరమైనటువంటి, ఇక్కడ నివసిస్తున్నటువంటి స్థానికులందరూ కూడా చాలా పేద కుటుంబానికి చెందినవారు। అతని మునిరాజా అనే అతను ఏం చేయలేరు, వాళ్ళ వల్ల ఏమవుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ అంటే చెప్పుకోని పిల్లల మీద కూడా ఇంతకు ముందు ఏమైనా అట్లాంటి అగాయిత్యాలు చేశాడో ఏమో తెలియదు। కాబట్టి స్థానికులందరూ కూడా డిమాండ్ ఏమంటే అతను ఇక్కడ చుట్టుపక్కల ఉండకూడదని డిమాండ్ చేస్తున్నారు। దాన్ని కూడా మన అధికారులు పరిగణలోకి తీసుకుంటే మంచిది। అలాగే అతన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తర్వాత ఫోక్సో చట్టం పెట్టారు, వాటిని అమలు చేయాలి, కఠినంగా శిక్షించాలి। ఏదో కొన్ని ప్రలోభాలకి వాటి లొంగిపోయి వాళ్ళని వదిలేయడమే కాకుండా, ఎందుకంటే పేదలు కదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ న్యాయం చేయాలి, ఆ తల్లిదండ్రులకు కూడా న్యాయం చేయాలని చెప్పి మేము ఐద్వా మహిళా సంఘంగా కోరుకుంటున్నాం। నిన్న కరకంబాడి పంచాయతీ ఇందిరానగర్ లో 6 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఇక్కడ ఉన్నటువంటి మునిరాజా అనేటువంటి వ్యక్తి। ఆ అమ్మాయి షాప్కి వెళ్ళి నూనె తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతో షాప్కి వెళ్తే ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళి చాలా అసభ్యంగా ప్రవర్తించడం అనేది జరిగింది। అదే సందర్భంలో ఇంకొక కొనుక్కోవడానికి వేరే వ్యక్తి రావడం వల్ల ఆ అమ్మాయి పరిగెత్తుకొని బయట రావడం అనేది జరిగింది। వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయడం వల్ల ఇది బయటకు వచ్చింది। అయితే ఇక్కడ రేణుగుంట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం కూడా జరిగింది। అయితే కేసు పెట్టినప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఫోక్సో చట్టాన్ని, అదేవిధంగా ఇక్కడ ఎస్టీ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రెండు కూడా పెట్టారు। అయితే మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్స్ కానీ అవన్నీ మంచి సెక్షన్స్ పెట్టారు, వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి, అతన్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి మేము ఐదుగా డిమాండ్ చేస్తున్నాము। లేని పక్షంలో ఖచ్చితంగా మహిళలందరినీ కూడా ఐక్యంగా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా హెచ్చరిక చేస్తాం। కూడా అతడు ఇట్లాంటి వాటికి పాల్పడ్డాడని చెప్పి అక్కడక్కడ మహిళల మీద ఇట్లా వ్యవహరించాడు అని చెప్పి చెప్పేసి ఇక్కడ మహిళలందరూ కూడా చెప్తా ఉన్నారు। వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అతన్ని కఠినంగా శిక్షించాలి। ఇంకోటి ఏమి, ఇక్కడ గ్రామస్తులందరూ కూడా అతను షాప్లో ఉంటే, షాప్ ఓపెన్ చేస్తే ఎదురుగా ఉన్నటువంటి స్కూల్ పిల్లలందరూ కూడా అక్కడే కొనుక్కోవడానికి వెళ్తారు, కాబట్టి రేపు మళ్ళీ ఇలాంటిది పునరావృతం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు। కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।